వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని 100% సబ్సిడీ చేప పిల్లల సీడ్ ఇంకా పంపిణీ కాలేదని ప్రభుత్వం ఇది ముమ్మాటికి అధికారులు మరియు దళారుల కుట్ర అని ప్రభుత్వం స్పందించి చేప పిల్లలను తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నామని యూత్ కాంగ్రెస్ నాయకుడు రెడ్డి శ్రీనివాస్ తెలపడం జరిగింది. నియోజకవర్గంలో దౌలతాబాద్ మరియు కొడంగల్ బొమ్మరసెట్ మండలంలో ఇప్పటి వరకు చేప పిల్లల్ని ఒక్క చేప పిల్లని ఇయ్యలేని సందర్భం నిజంగా ఆగస్టు 1 వీక్లో ఇస్తామన్న ఈ రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లలని ఇప్పటికి ఇట్లా ఒక చేప పిల్లని ఇవ్వడం లేదు. ఇప్పటికైనా మేము చాలాసార్లు డిఎఫ్ఓని జిల్లా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ని ఇట్లా కలవడం జరిగింది. ఆయన స్పందించనందుకు మళ్ళీ కలెక్టర్ని ఇట్లా మాట్లాడడం జరిగింది. కలెక్టర్కి ఇట్లా స్పందించలే ఈ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తలసాని శ్రీనివాస్ గారు కేసీఆర్ గారు స్పందించి తక్షణమే మత్స్యకారులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలే. మాటలు చెప్పడం కాదు, పనితనం చూపించాలి. 100% సబ్సిడీ అని చెప్తున్నారు కదా, ఆ సబ్సిడీని ఇమీడియట్లా మీరు ఫాలో అయ్యే విధంగా చేప పిల్లల సీడ్ని ఇమీడియట్గా తక్షణమే రిలీజ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.